సార్ చివరిగా చెప్పండి, మీరు ఎన్ని సీట్ల గెలుపు వైనాడు 175 అని అంటున్నారు, మీకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా 160 సీట్లు అని మా నాయకుడు అనౌన్స్ చేశారు. దానికి ఒక్కటి కూడా తగ్గకుండా వస్తాయి. చెప్పింది చెప్పినట్టుగా 160 ఒక్కటి కూడా తగ్గదు, ఇంకా పెరిగితే పెరగచ్చు తప్ప ఇక తగ్గదు. అంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తారని డిసైడ్ అయిపోయారు? 160 సీట్లు గవర్నమెంట్ ఫామ్ చేయాలి అంటే గెలుస్తారు, పూర్తి స్థాయి గెలుస్తారు. ఖచ్చితంగా ఖచ్చితంగా 160 సీట్లు పైన వచ్చి గెలుస్తాను. ఓకే సార్. సార్ చివరికి ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, ఒక 3 పార్టీల పేరు చెప్తాను, 3 మనుషుల పేర్లు అడుగుతాను, వాళ్ళ మీద మీకున్న అభిప్రాయం చెప్పండి. మీ పార్టీ నుంచి మొదలు పెడదాం. టీడీపీ పార్టీ, చంద్రబాబు గారు. చంద్రబాబు గారు అంటే గొప్ప వ్యక్తి ప్రపంచం మీద అండి. ఆయన అనేక మంది నిరూపించబడి వాళ్ళ హైదరాబాద్ నగరం ఆ విధంగా అభివృద్ధి చెందంటే చంద్రబాబు గారు. వైఎస్ఆర్సీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీలో అందరూ ఇక ఒక రాక్షస మనస్తత్వంతో నాయకుడు ఉన్నాడు. అదే మనస్తత్వం అందరిలో జ్వరపడింది. ఆ దెయ్యపు గాలి వేస్తూ ఉంది, అందరు దెయ్యాలు పట్టినట్టుగా ప్రవర్తిస్తాం. జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆవేశపరుడు, ప్రజలే మంచి కోరుకునే వ్యక్తి. ఖచ్చితంగా ఆయన ఈ రోజున ఎంతో ఉందగా మా అందరిలో కూడా మా గుండెల్లో ఆయన ఉన్నట్టుగా ఆయన జైల్లో పలకరించి అది తట్టుకోలేక బయటకు వచ్చి కలిసి పోటీ చేద్దాం చెప్పే దాంట్లో కానీ, లేకపోతే ఇలాంటి రాక్షసుడైన వ్యక్తిని మనం ఓడించడానికి ఒక్క ఓటు కూడా ప్రతిపక్ష పార్టీలు ఓటు చేయకుండా ఉండటానికి ఖచ్చితంగా మేము ప్రయత్నాలు చేస్తాం అని అన్నమాట. కానీ ఏదైనా కూడా తన ప్రతి మాటలోనూ ఒక మంచి సంకల్పం కనపడుతుంది. దానికి తోడు ఆయన సొంత డబ్బులు, రైతులు ఇవాళ రైతు వ్యవస్థను ఆదుకోవడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారు సార్. దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారు. ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు మాకు దేవుడు అండి. ఆయన ఆరాధ్య దేవుడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ పుట్టినరోజు. మరి ఆ మహానుభావుడు ఇవాళ అనౌన్స్ చేసిన తెలుగుదేశం పార్టీ భారతదేశానికే ఆదర్శప్రాయమైంది. ఇవాళ ఆయన పెట్టిన పెన్షన్ స్కీమ్ ఇవాళ భారతదేశం మొత్తం పెడతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని మొదలుపెట్టింది. అదేవిధంగా ఆయన ఇచ్చిన బియ్యం పథకం, అది అంతకుముందు ఏ రాష్ట్రంలో లేదు. ఇవాళ భారతదేశం అంతా కూడా ఉచితంగా బియ్యం ఇచ్చే స్థితికి వచ్చిందంటే రామారావు పెట్టిన సంక్షేమ కార్యక్రమం. అందువలన తెలుగుదేశం పార్టీ పుట్టి ఈ దేశానికి సంక్షేమం గురించి పాఠాలు చెప్పింది. అందువల్ల తెలుగుదేశం పార్టీ స్థాపించిన మహానుభావుడు ఆయన లాంటి వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టబట్టి మా లాంటి వాళ్ళకి రాజకీయాల్లోకి రావచ్చు అనే ఆలోచన కలిగింది. ఆయన మీద ఉన్న సినీ అభిమానంతో ఆయన మా అభిమాన వ్యక్తి, మనం పూజించుకునే వ్యక్తి. రాజకీయాలు ఉన్నప్పుడు వారి దగ్గర ఒక చిన్న ఇదైనా చేయొచ్చు కదా, సర్వీస్ చేయొచ్చు కదా అని వచ్చాం. ఇవాళ మేము కూడా ఒక పార్లమెంట్ సభ్యులుగా అనేక పర్యాలు శాసనసభ్యుడు కావటం, ఇదంతా కూడా ఆయన పెట్టిన భిక్ష అని నేను అనుకుంటాను. రాజశేఖర రెడ్డి గారు కొన్ని విషయాల్లో ఆయన కరప్టెడ్, కానీ కొన్ని విషయాల్లో ప్రజల్లో కింద నుంచి ప్రజల్ని పరిశీలించిన వ్యక్తి. కొందరికి నమ్ముకున్నాడు, సర్వీ సేవ చేశాడు అది. కానీ ఆయన కరప్షన్ మాత్రం విపరీతంగా ఈ రాష్ట్రంలో చేశాడు, ఫ్రాక్షన్ మెంటాలిటీ. కానీ ప్రజలకి చేరువయ్యాడు. కొన్ని కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ ఆయన పెట్టిన కార్యక్రమే, ఇవాళ అందరూ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఆయన పెట్టిన కార్యక్రమం అందరూ కొనసాగిస్తూ ఉన్నారు. అందువల్ల ఆ 2 కార్యక్రమాలు పెట్టినందుకైనా ఆయన ఎంత తప్పులు చేసినా, ఎన్ని కోట్లు రాష్ట్ర ధనం దోసేసినా, కొడుకు దోసేస్తుంటే ఏమనకుండా ఆగి ఈ రాష్ట్రాన్ని నష్టపరిచిన ఆ 2 కార్యక్రమాల ద్వారా పేదలకు చేరువయ్యాడు ఆయన. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ప్రజలకు ఉన్న అభిప్రాయం ద్వారానే కొన్ని ఓట్లు వచ్చాయి. ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని దృష్టిలోకి తీసుకోవట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారినే దృష్టిలోకి తీసుకుంటా ఉన్నారు. ఇతని పరిపాలన మాకు నచ్చలేదు, ఇతను తోలేయాలి అనే భావంతో వాళ్ళ ప్రజలు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుతున్నాడు అన్నప్పుడు నేను కూడా చాలా ఆనందపడ్డాను. ఒక 3 పర్యాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, చాలా ఆనందపడ్డాను. భారతీయ జనతా పార్టీ ఆ రోజు వాజ్పేయి గారు, అద్వానీ గారు ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా నేను ఉన్నాను. అనేకమైన డెవలప్మెంట్ యాక్టివిటీలు ఆ గవర్నమెంట్లో ఆడు స్పందించిన తీరుకి, అనేక మంది మందిని స్పందించిన తీరుకి, మనకు కావాల్సిన అవసరాలకి చాలా ఆ నిధులు వచ్చే దాంట్లో కానివ్వండి, డెవలప్ చేసే దాంట్లో వాళ్ళు సహకరించారు. భారతీయ జనతా పార్టీ మీద నాకు ప్రేమ ఉంది. ఏదేమైనా కూడా ప్రజలు ఆయన్ని అంగీకరించారు. రేపు కూడా ఆయనే ప్రధానమంత్రి అవుతాడనే సూచనలు కనపడుతున్నాయి కాబట్టి దాన్ని నేను కామెంట్ చేయదలుచుకోలేదు. థ్యాంక్ యూ సార్.